టాలెస్ బ్రోకర్ ఎవరు ఎవరు సజ్జల రామకృష్ణ రెడ్డి పరిగెత్తుకుంటా జగన్ దగ్గరికి వెళ్ళి అయ్యా మనం ఎక్కడైతే భూములు ఇచ్చామో అక్కడ మొత్తం నీళ్ళు వచ్చింది పునాదులన్నీ మునిగిపోయినాయి ప్రజలందరూ బాధపడుతున్నారు గోల చేస్తున్నారని చెప్పారు అప్పుడు సైకో జగన్ ఏం చేశారు తెలుసా ఏం చేశారో తెలుసా గట్టిగా రెండు పీకి కొట్టాడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని అరే సజ్జల ఈత కొట్టెళ్ళు అప్పుడే పునాదులు కంపడతాయని ఏకంగా ఈ సైకో జగన్ సజ్జలకు చెప్పాడు ఈ సైకో జగన్ కడుతున్న ఇల్లు సంస్కారానికి పనికిరాదని వైకాపా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్తే నేనే నమ్మలేదు కానీ నిన్నగాక మొన్న యూట్యూబ్ లో ఒక వీడియో చూసా అక్కడ వైకాపా కార్యకర్త ఆ ఇల్లును తోస్తే మొత్తం గోడనే కూలిపోయింది గతంలో ఇంద్రమ్మ గృహాలు చూసాం ఎలాంటి నాశ్రికమైన ఇల్లు కట్టారో దానికన్నా నాశ్రికమైన ఇల్లు ఈ రోజు ఈ సైకో జగన్ కడుతున్నాడు పేద ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే టెక్నాలజీతో నాణ్యమైన ఇల్లు కట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం తమ్ముడు అందరూ ఓపిక పట్టాల జోష్ ఫుల్గా ఉంది యువకాలం స్పీడ్ తగ్గదు ఈ యువకాలం పాదయాత్ర ఇచ్చాపురం వెళ్లే లోపల ప్రపంచంలాగా మార్తం ఖాయం కుర్రోళ్ళందరూ క్విజ్ వేస్తున్నా రెడీయా క్విజ్ కి రెడీయా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి వైకాపా ఎంపీలందరూ ఢిల్లీలో ఉన్నారు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో ఒక క్విజ్ ఇస్తా మొదటి ఆప్షన్ అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లకుండా కాపాడడానికి రెండో ఆప్షన్ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల రామకృష్ణారెడ్డి సిబిఐ ఎన్క్వైరీలోకి వెళ్లకుండా ఉండేదానికి మూడో ఆప్షన్ జగన్ ఆయన భార్య సతీమణిని ఏకంగా సిబిఐలో ఇంటర్వ్యూ చేయకుండా కాపాడేదానికి నాలుగో ఆప్షన్ పైన ఉన్న అన్ని ఆప్షన్లు కలిపి ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఏ ఆప్షన్ చేతులు వచ్చి చూపించండి వెనకాల కూడా చూపించండి నాలుగో ఆప్షన్